మీర్జాపూర్ సీజన్ వన్ భారతీయ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉత్తమ వెబ్ సిరీస్లో ఒకటిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది సీజన్ టూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమై కల్ట్ ఫాలోయింగ్ను పెంచుకున్న విషయం తెలిసిందే మీర్జాపూర్ మొదటి సీజన్ నవంబర్ పదహారు రెండు వేల పద్దెనిమిదిన ప్రదర్శింపబడింది ప్రేక్షకులకి ఈ సీజన్ తెగ నచ్చేసింది విమర్శకులు దాని నుంచి విభిన్నంగా స్పందించినప్పటికీ అందులోని డైలాగులు తిట్లు నెట్టింటా బాగా హల్చల్ చేశాయి ప్రస్తుతం అందరి దృష్టి మీర్జాపూర్ సీజన్ త్రీపై ఉంది అయితే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఫలితంగా ఏర్పడిన రెండు లాక్డౌన్ల తర్వాత మూడో సీజన్ అసలు ప్రారంభం అవుతుందా అని అనుమానం రేకెత్తిస్తుంది కరోనా ఎఫెక్ట్ వల్ల మూడో సీజన్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు సీజన్ వన్కు టూకు మధ్య చాలా గాపు వచ్చినట్లే సీజన్ త్రీ కోసం కూడా మరొకసారి సుదీర్ఘ నిరీక్షణ తప్పదేమని అభిమానులు భయపడుతున్నారు ఈ నేపథ్యంలో మీర్జాపూర్ నిర్మాత రితేష్ సిద్ధ్వాని మూడో సీజన్ గురించి ఓపెన్ అయ్యారు రితేష్ మాట్లాడుతూ మీర్జాపూర్ త్రీ కోసం మేము స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాము వాస్తవానికి మేము ఈ సంవత్సరం షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది కానీ ఇప్పుడు లాక్డౌన్ వర్షాల కారణంగా ఆలస్యమైంది లాక్డౌన్ తర్వాత ప్రభుత్వం సినీ పరిశ్రమకు షూటింగ్ పరిమితులను కొంత సడలింపులు ఇచ్చినప్పటికీ మూడో సీజన్ ప్రారంభించడం చాలా కష్టమైంది మీర్జాపూర్ సీజన్ త్రీ ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది కానీ వచ్చే ఏడాది అంటూ ముగించారు ఆయన నటీనటుల పర్ఫార్మెన్స్ ముఖ్యంగా పంకజ్ త్రిపాఠి నటనకు చాలా మంచి ప్రశంసలు దక్కాయి ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్లైన్ సిరీస్గా కూడా నిలిచింది మీర్జాపూర్ రెండవ సీజన్ రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై మూడు ప్రశంపబడింది ఈ సిరీస్ కూడా మంచి స్పందనే వచ్చింది దీంతో ఈ సిరీస్కి భారీ క్రేజ్ వచ్చింది ప్రస్తుతం మీర్జాపూర్ సీజన్ త్రీ గురించి చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు